Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆదినారాయణ రెడ్డి పోటీకి దూరమేనా? కడప జిల్లా రాజకీయాలు ఎప్పుడు ఎలా మారతాయో తెలియదు. ఒకే కుటుంబం రెండు పార్టీలు ఉండడం రాయలసీమలో చాలా అరుదు. కుటుంబానికి ఎక్కువ విలువలిస్తారు, అన్నదమ్ములందరూ కలిసి ఉంటారు. ఉమ్మడి కుటుంబాలను చూడాలంటే ఇప్పటికే రాయలసీమకు వెళ్లాల్సిందే. అటువంటి సీమలోనూ ఇప్పుడు సీన్ మారింది. అక్కడ కూడా కుటుంబాల్లో రాజకీయ విభేదాలు తలెత్తుతున్నాయి. అందుకు ఉదాహరణ జమ్మలమడుగులోని దేవగుడి కుటుంబం. దేవగుడి, పొన్నపరెడ్డి కుటుంబాల మధ్య రాజకీయ వైరుధ్యంతో పాటు కక్షలు కూడా ఉన్నాయి, హత్యలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో దేవగుడి కుటుంబం అంతా ఏకంగా పొన్నపరెడ్డి కుటుంబాన్ని ఎదుర్కొంటోంది. వరుసగా రెండుసార్లు గెలిచిన ఆదినారాయణరెడ్డి 2014లో తీసుకున్న నిర్ణయం ఇప్పుడు కుటుంబంలో చిచ్చు పెట్టిందనే చెప్పాలి. 2014లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆదినారాయణరెడ్డి టీడీపీలో చేరిపోయి మంత్రి పదవిని తెచ్చుకున్నారు. తన అన్న నారాయణరెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇప్పించుకున్నారు. అంతవరకు బాగానే ఉన్న 2019 ఎన్నికలలో టీడీపీ ఓడిపోవడంతో ఆయన బీజేపీలో చేరిపోయారు. అయితే ఆయన అన్న నారాయణరెడ్డి మాత్రం టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. తన కుమారుడు భూపేష్ రెడ్డిని జమ్మలమడుగు టీడీపీ ఇన్ఛార్జిని చేయాలన్న ఆయన డిమాండ్కు చంద్రబాబు అంగీకరించడంతో నారాయణరెడ్డి తన కుమారుడు భూపేష్ రెడ్డితో కలిసి పసుపు కండవా కప్పేసుకున్నారు. కానీ ఇప్పుడు జమ్మలమడుగులో వైసీపీ స్ట్రాంగ్గా ఉంది. అక్కడ ఎమ్మెల్సీ సుధీర్ రెడ్డితో పాటు పొన్నపరెడ్డి రామసుబ్బారెడ్డి కూడా తోడయ్యారు. వైసీపీని ఎదుర్కొనాలంటే దేవగుడి కుటుంబం ఒకటవ్వాల్సిందే, లేకుంటే వైసీపీ మీద గెలుపు సాధ్యం కాదు. కానీ చివరి నిమిషంలోనైనా ఆదినారాయణరెడ్డి తన అన్న కుమారుడు భూపేష్ రెడ్డికి మద్దతు ఇస్తారన్న నమ్మకంతో దేవగుడి వర్గం ఉంది. మొత్తం మీద దేవగుడి కుటుంబంలో తలెత్తిన రాజకీయ విభేదాలు సమసిపోతాయని ఆయన వర్గం భావిస్తోంది. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తూ ఉంటే ఆదినారాయణరెడ్డి వచ్చే ఎన్నికలలో ఏ పార్టీ నుంచి పోటీ చేసే అవకాశం లేదన్నది ఆయన సన్నిహితుల నుంచి వినిపిస్తున్న మాట. తన అన్న కుమారుడికి వచ్చే ఎన్నికలలో ఛాన్స్ ఇవ్వాలనే ఆయన ఉద్దేశంగా కనిపిస్తోంది.